ఎందుకు పిలిచారు సార్? ఎందుకు పిలిచానంటే నీ బాబు గోడ మీంచి కిందకి పడిపోయాడంట సార్. ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఒరే అది ఇదిగోడు సార్, ఇవ్వు ఇదిగో పర్మిషన్ లెటర్, త్వరగా వచ్చే. ఓకే సార్. లేట్ అయితే నువ్వే బుక్ అయిపోతావు. వాడు వీడానికి నేను మేము క్లాస్మేట్సే. అంకుల్ అని పిలువు. అంకుల్ ఆ పెంకుల గారిది గుడ్డేం కాదు. కుత్బుల్లాపూర్ ఎట్లా పోవాలి తెలీదండి. ఏంద్రా తెలియదు, అట్నుంచే కదరా వస్తున్నావు. అయితే మీకు తెలుసు కదా అవతల మా నాన్నకి చాలా సీరియస్గా ఉంది, నన్ను వెళ్ళమండి. వద్దు, రౌడీ వేషం మీ పోలీస్కి సెట్ అవటం లేదు. భలే కనిపెట్టావరా నీ అబ్బా. అయిపోయిందా, ఇక వెళ్ళొచ్చా? గొడవద్దు, నేను తిరిగి కొట్టానంటే నా పర్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. దయచేసి నన్ను వెళ్ళమండి, నేను మా నాన్నని చూడాలి. చూసేది కావాలని చేసుకున్న దాన్ని ఇన్సిడెంట్ అంటారమ్మా. అదేంటి అంక? వాడు ఈ ప్రపంచంలో నాకంటే మరొకరిని ఎక్కువగా ప్రేమిస్తాడు అనుకోలేదు, కానీ అలాంటి వాడు నిన్ను ప్రేమించాడు. నేనెంతో చెప్పానమ్మా మీ కుటుంబానికి మాకు పొసగదని. వాడికి తెలుసు, కానీ వాడి మనసు ఒప్పుకోవడం లేదే. ఆ మనసు నువ్వు అర్థం చేసుకుంటే ఏ సమస్య అయినా నేను చూసుకుంటాను. అసలు సమస్య ఏంటంటే ధనా మీద నాకు ప్రేమ లేదంక. అది కాదమ్మా, నేను చెప్పేది మీరు చెప్పేది ఇన్నాళ్ళు పెంచిన మీ అబ్బాయే వినలేదు. నిన్నగాక మొన్న పరిచయమైన నేను వింటానని ఎలా ఊహించారంక? ఊహించకుండా పుట్టేదేనమ్మా ప్రేమ. అవును పుట్టేది, ఇంకొకళ్ళు చెప్తే వచ్చేది కాదు. వస్తానంక. బాబాయ్. ఎలా ఉంది ఆయనకి? రానానికి ఏం ప్రమాదం లేదు, నువ్వేం బాధపడకు. నాకేం బాధ లేదు, నేను పోలీస్ ఆఫీసర్ అవటం చూడాలి కదా ఆయన, అక్కడి వరకు ఆయనకి ఏం అవ్వదు. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చూడకపోవటం అదే బాధ. కవర్లో ఏంటి? మన కవిత కుటికి మొన్న మన రంగా బ్యాచ్ మార్కెట్ వెళ్ళారు కదా, వాళ్ళ ద్వారా తెమ్మన్నాను. ఎందుకు రంగా బ్యాచ్ దగ్గర ఇచ్చావు? మనం వెళ్తున్నాం కదా ఈరోజు, నువ్వే వచ్చి కొనుక్కోవచ్చు కదా. అలాగా? అవును మనందరం వెళ్తున్నాం. ఏంధనా వస్తావా? నేను రాను, మీరు వెళ్ళండి. రాధనా సరదాగా ఉంటుంది. నేను సంతోషంగా ఉన్నానని నటిస్తున్నాను, సంతోషంగా లేను. అనుభవంతో చెప్తున్నాను, ఎవరి మీద ఎక్కువ ప్రేమ మమకారం పెంచుకోకండి. చివరికి వాళ్ళు మనకి దక్కకపోతే మనమే ఫీల్ అవుతాం. నేను పాప గురించి మాట్లాడుతున్నాను, రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పాపను తీసుకెళ్ళిపోతాం. ధనా మరి వాళ్ళమ్మ? వాళ్ళమ్మని కూడా తీసుకెళ్ళిపోతాం. ఏంటి లీల? ఏంటి ప్రపంచంలో ఎక్కడ జరగందా ఇది? ఒక తండ్రి లేని బిడ్డకు తండ్రి అయితే తప్పేంటి? ఆమెకి ఇష్టమైతే ఒప్పుకుంటే ఓకేగా? ఏంటన్నా కరెక్టే కదన్నా, నీకు ఓకేనా? కవిత రామ్మా రా. మా నీకు డ్రెస్. కొత్త డ్రెస్? థాంక్ యూ అంకుల్. తప్పు తప్పు, ఇక నుంచి అంకుల్ కాదు బాబాయ్ అని పిలవాలి. రామ్మా ఇంత దూరం వచ్చాక బాబాయ్ అని ఎందుకు? నాన్న అని పిలు. ఏదన్నా ఏమండి అలా పిలవచ్చా? ఇంకేంటి మౌనం అర్ధాంగీకారం. డాడీ తీసేయమ్మా, డాడీ అవ్వబోతున్నావు. రేపు మా మ్యారేజ్ డే, మా ఆవిడకు మంచి పెన్ ప్రెజెంట్ చేద్దామని. పెన్నా?
నేను యూత్లో ఉన్నప్పుడు అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి ఓ పిల్ల పెన్ను అడిగితే ఇచ్చాను. ఆ పిల్ల పెన్నుతో మాయమైపోయింది. ఆ పెన్ను వెతుకుపట్టుకునే ప్రాసెస్లో ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కనీసం పెన్ను పెళ్లి చేస్తేనన్నా ఆ పాత ప్రేమ గుర్తుకొస్తుందేమోనని. హలో, ఓ నీకు 100 ఏళ్ళు, మా పెన్ను. ఆ చెప్పే, కంగ్రాచులేషన్స్, నీకు శుభవార్త. మీ తమ్ముడు ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ కాలేదు. ఏమిటి ఏమిటి మాట్లాడేది? నేనేమిటి, ఎస్పీని అంతే. ఇదా ఇంపోర్టెడ్ పెన్ మేడం, ఇది బాగుంటుంది. అవును, కరెక్టే, సారీ. అవును, తప్పే, క్షమించు. సెలక్షన్ అయిందా? ఏ, మీ తమ్ముడు సెలక్షన్ కాదే. నాకు పెప్సీ చెప్పు. మన లక్ష్మి, సరే ఇదిగో, ఆ తిట్టేదో ప్రశాంతంగా ఇంటికి వచ్చేది తెచ్చు కదా. బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఎంతయ్యా? సార్ డబ్బులు వద్దు సార్. వద్దయ్యా బాబు, తర్వాత పోలీసుడు వచ్చి బేవారసుగా తీసుకున్నాడని బ్యాడ్ నేమ్ నాకెందుకు? ప్యాక్ చేయి. ధనా మీద నీకు నిజంగా ఇష్టం లేదా? ఒక ఫ్రెండ్గా అంతే. అది నాకు తెలియకుండా పెన్ను సరిగ్గా రాస్తుందో లేదో చూసుకునే పిచ్చి గీతల్లో కూడా నువ్వు ధనాన్ని రాసావంటే అతను నీ ఆలోచనలోనే కాదు, నీ పిచ్చి గీతల్లో కూడా ఉన్నాడనమాట. బాబాయ్, నన్ను బాబాయ్ అంటున్నావు కదా, అయితే నిజం చెప్పు. బాబాయ్, నిజం చెప్తే అతనికి ఏమైనా అవుతుందని. వాడికి ఇప్పుడు ఏమీ అవ్వలేదు అనుకుంటున్నావా? మీ నాన్న వాడి జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు. లక్ష్మి, మీ ముగ్గురు గురించి బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, మీ ఇద్దరు కలవడంలో ఏ తప్పు లేదమ్మా. ఓసారి ధనాకి. ఏ ధనా, నీకు ఫోన్ అయ్యా. హలో, హలో, ఎవరు చెప్పండి, నేను ధనాన్ని మాట్లాడుతున్నాను. హే చూదానా లక్ష్మి, నా మీద నీకు ప్రేమ ఉందని ఇంత లేట్గా చెప్పినందుకు, నీలాగా నేను చెప్పలేకపోయినందుకు ఐ హేట్ యూ. నా కోసం నువ్వు ప్రాణాలకు తెగిస్తున్నావని నాకు చెప్పినందుకు ఐ హేట్ యూ. మాటలు నేర్పించిన నాన్నకంటే నీ మాటలకు ఎక్కువ విలువిస్తున్నందుకు ఐ హేట్ యూ. నిన్ను మర్చిపోలేనందుకు ఐ హేట్ యూ. నువ్వు ఇంకా దూరంగానే ఉన్నందుకు ఐ హేట్ యూ. లక్ష్మి, ఏడవద్దు లక్ష్మి, లక్ష్మి కాసేపు మాట్లాడు లక్ష్మి. ధనా, ఏమైంది ధనా? ఏమైంది ఏమైంది ధనా? ఏమైంది ధనా? సాయంత్రం నేను మీతో పాటు సంతకొస్తాను.